ఆంధ్ర రాష్ట్రంలో లేని ఎడారి గురించి, ఎడారి కంట్రీస్కి వెళ్ళి దుల్లుడు పుచ్చిపోయేలాగా దుల్లి టూరిజం శాఖ అభివృద్ధి కోసం టూర్లు చేస్తున్న రోజా గారిని ఎలా వేయించుకున్నారు న్యూస్లు. ఈసారి ఏకంగా మంచు పర్వతాల్లోకి వెళ్ళి మంచు పర్వతాల టూరిజం శాఖను అభివృద్ధి చేసే టిప్స్ అన్ని కనుక్కొని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మంచు పర్వతాలు సృష్టించి మీరే అన్న మూడు రాజధానులు కట్టాడు కదా, అట్లాగే మంచు పర్వతాలను కూడా కట్టి వాటిని ఏ విధంగా టూరిజం శాఖ అభివృద్ధి చేయాలో ఆలోచిస్తారని చెప్పేసి ఇంకా సిగ్గు శరము ఏమీ లేకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం మానేసి ఇకనైనా మహిళ అన్న ఆత్మసాక్షి అనేది ఒకటి ఏడిస్తే, మర్యాద కాపాడుకోవాలి అని ఒక బాధ్యత ఒకటి ఏడిస్తే, దయచేసి మిమ్మల్ని తిట్టడానికి కూడా నాకు మనసొప్పట్లేదు, ఒక మహిళను అయ్యుండడం మూలంగా సాటి మహిళను అవమానించలేను, ఈ స్థాయికి రావడానికి ఎన్ని ఇబ్బందులు పడుతుంటారో తెలుసు కాబట్టి దయచేసి పదవి ఇవాళ ఉండొచ్చు పోవచ్చు, ప్రభుత్వాలు ఇవాళ ఉండొచ్చు పోవచ్చు, మనుషులకి ఆత్మసాక్షి అని ఒకటి ఏడ్చింది, దాని ప్రకారం తమరు మీ బాధ్యతలు నిర్వర్తించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆంధ్ర రాష్ట్రంలో లేని ఎడారి గురించి, ఎడారి కంట్రీస్కి వెళ్ళి దుల్లుడు పుచ్చిపోయేలాగా దుల్లి టూరిజం శాఖ అభివృద్ధి కోసం టూర్లు చేస్తున్న రోజా గారిని ఎలా వేయించుకున్నారు న్యూస్లు. ఈసారి ఏకంగా మంచు పర్వతాల్లోకి వెళ్ళి మంచు పర్వతాల టూరిజం శాఖను అభివృద్ధి చేసే టిప్స్ అన్ని కనుక్కొని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మంచు పర్వతాలు సృష్టించి మీరే అన్న మూడు రాజధానులు కట్టాడు కదా, అట్లాగే మంచు పర్వతాలను కూడా కట్టి వాటిని ఏ విధంగా టూరిజం శాఖ అభివృద్ధి చేయాలో ఆలోచిస్తారని చెప్పేసి ఇంకా సిగ్గు శరము ఏమీ లేకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం మానేసి ఇకనైనా మహిళ అన్న ఆత్మసాక్షి అనేది ఒకటి ఏడిస్తే, మర్యాద కాపాడుకోవాలి అని ఒక బాధ్యత ఒకటి ఏడిస్తే, దయచేసి మిమ్మల్ని తిట్టడానికి కూడా నాకు మనసొప్పట్లేదు, ఒక మహిళను అయ్యుండడం మూలంగా సాటి మహిళను అవమానించలేను, ఈ స్థాయికి రావడానికి ఎన్ని ఇబ్బందులు పడుతుంటారో తెలుసు కాబట్టి దయచేసి పదవి ఇవాళ ఉండొచ్చు పోవచ్చు, ప్రభుత్వాలు ఇవాళ ఉండొచ్చు పోవచ్చు, మనుషులకి ఆత్మసాక్షి అని ఒకటి ఏడ్చింది, దాని ప్రకారం తమరు మీ బాధ్యతలు నిర్వర్తించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.